నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. ఇప్పుడు జాలీ మాస్టర్కి చాలా నెగిటివ్ అయితే వచ్చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే బాధితురాలికి ఆయన డాన్సర్ కార్డు కూడా ఆయన ఇవ్వలేనట్లు తెలుస్తుంది. సో మరి అసలు ఆ అమ్మాయికి ఎందుకు కార్డు ఇప్పించలేదు? ఇలాగే చూసుకుంటే అమ్మాయి ఒక పెద్ద డాన్సర్గా కూడా ఇప్పుడు ఎదుగుతుంది. సో అలా జాలీ మాస్టర్ అమ్మాయిని ఎదగకుండా తొక్కేస్తున్నారు అన్న నెగిటివ్ టాక్ కూడా వస్తుంది. సో ఇదే విషయంపై డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడుదాం. హాయ్ సార్. హలో అమ్మ. సార్, కొన్ని రోజుల నుంచి చూస్తుంటే జానీ మాస్టర్ కేసు ఏదైతే ఉందో ఇప్పుడు గంట గంటకు ఒక న్యూస్ బయటకు వస్తున్నట్లు తెలుస్తుంది మనకి. సార్, ఇప్పుడు చూసుకున్నట్లయితే అసలు జానీ మాస్టర్ అమ్మాయికి ఎందుకని డాన్సర్ కార్డు ఇవ్వలేదు? ఎందుకంటే అమ్మాయి ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది అనేసి ఆయన ఫీల్ అయ్యారా, లేకపోతే ఏంటంటారు? ఇప్పుడు చూసుకున్నట్లయితే మరి అమ్మాయి ఎదుగుతుంది, అమ్మాయిని ఎలా అయినా తొక్కేసేయాలి అనేసి బెదిరించుకుని ఆ అమ్మాయిని ఆయన పక్కనే ఉంచుకునేలా చేశారా? ఇప్పుడు తీరా చూస్తే అమ్మాయి ఒక్కసారిగా రివర్స్ అయితే ఆయన 2 వీక్స్ నుంచి కూడా ఆ అమ్మాయితో రాజీ పడేలాగా చేస్తున్నారని కూడా కనిపిస్తుంది. అలాగే వాళ్ళ వైఫ్ కూడా ఇన్వాల్వ్ అయ్యి, నా భర్తని నువ్వు 2వ పెళ్లి చేసుకో, ఇది మా మతంలో 4 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు అని చెప్పినట్లు కూడా తెలుస్తుంది. సో ఇదంతా చూస్తుంటే ఆయన మొత్తం టోటల్గానే నెగిటివ్ అయిపోయారు. సో దీనిపైన మీరేమంటారు? ఇది ఇప్పుడు ఎవరి వెర్షన్ వాళ్ళు చెప్తూ ఉంటారమ్మా. అది ఎందుకంటే ఒక్క జానీ మాస్టర్దే తప్పు అనలేము, ఆ అమ్మాయిదే ఒప్పు అని అనలేము. కానీ నడుస్తున్న పరిణామాలు చూస్తే ఖచ్చితంగా జానీ మాస్టర్దే తప్పు ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన పోలీసులకి అదు దొరకట్లేదు కదా, ఎక్కడో అప్స్కాండ్ అయ్యారు. బట్ అలా ఎందుకు అవ్వాల్సి వచ్చింది? ఏదో రీజన్ చెప్తారు. నిజంగా తప్పు చేయకపోతే నేనేం చేయలేదు, కావాలంటే ప్రూఫ్ చూపించండి ఏదో అనొచ్చు కదా. సో ఏముందిలే, ఇవాళ చూస్తారు 2 రోజులు బాగా టోల్స్ అయితే 3వ రోజు మర్చిపోతారు, 4వ రోజు చివరి పేజీ న్యూస్ అయిపోద్ది అనుకుంటున్నారేమో చాలామంది. సో అతని దగ్గర డ్యాన్సర్గా చేరి నేర్చుకొని బాగా డెవలప్ అయ్యి ఇద్దరు కలిసి ఏదో ప్రాజెక్ట్ కూడా చేసినట్టుకున్నారు, ఏదో సినిమానో ఏదో. సో బాగుంది అనుకుంటున్న టైంలో ఆమె బాగా ప్రాక్టీస్ చేసి డెవలప్ అయ్యి ఒక మాస్టర్గా ఆమె అవతారం ఎత్తుతున్న నేపథ్యంలో ఈయన ఎందుకో కట్టడి చేశారన్నట్టు కూడా వార్తలు వచ్చాయి. ఇంతకుముందే ఒక మిత్రుడు కూడా ఫోన్ చేసేది అన్నారు. అంటే ఇది ఒక 4 రోజుల కిందట ఎప్పుడో రాజీకు వచ్చి ఉండేది. అంటే రాజీ అంటే ఏం లేదు అమ్మ, ఏదో అయిపోయింది, సరే నీ కార్డు ఏదో నీకు ఇప్పించేస్తాం, నీ పని నీ పను, ఇంకా నీ పని నీదే మా పని మాదే అన్నట్టుకుని ఉంటే అయిపోయేది. దిగేదాకా లాక్కూడదు ఏది కూడా. ఇప్పుడు ఆయన హయాంలో ఉండి ఒక బాగా ఆయన బాగా చూసుకున్న మనిషిని ఆయన అంటే ఒక డ్యాన్సర్స్ అంటే తోటి శిష్యులు తోటి పిల్లలు లెక్క కదా. సో అంత బాగా చూసుకున్న మనిషి ఒక్కసారిగా ఆమె మీద ఆ విధమైన దృష్టితో చూశాడో లేదా ఈ ఆమె ఆరోపణలో అని దొరికాక తెలుస్తుంది. బట్ మ్యాక్సిమం ఈ ఆరోపణలు వాస్తవమే అన్నట్టుగానే ఎక్కువ గొంతుకులు అయితే వినిపిస్తున్నాయి. సో ఆమెకి అవి నచ్చలేదు, లొంగిపోలేదు. లొంగిపోవడం వల్ల అరే ఈమె మన చేయి దాటిపోతుంది, మళ్ళీ ఇష్యూ అవుతుంది. అంటే నాకు ఒప్పుకోలేదు కదా. ఒక ఈగో హర్ట్ అయితే ఎలా ఉంటుందంటే బయటికి వెళ్ళాక ఎలా బతుకుతాడో చూస్తానులే అనే ఫీలింగ్ వచ్చేస్తుంది చాలామందికి. సో మొత్తం మీద మహానుభావుడు ఆమెకి, సార్ నాకు డాన్సర్ కార్డు ఇప్పించండి అంటే ఇప్పించలే, సరే కదా అని చెప్పి కాళ్ళ వేళ్ళ పడి ఆల్ని వీళ్ళు బతిమాలుకొని వేరే వాళ్ళ కార్డు ద్వారా కూడా ఈమె డ్యాన్స్ కంపోజ్ చేయడము, కొన్ని కొన్ని ప్రాజెక్టులు పనిచేయడానికి చేస్తే అక్కడ వెనక డ్యాన్సర్స్ ఉంటారు కదా. ఇప్పుడు మొత్తం ఈవిడే చూసుకోవాలంటే చూసుకోలేదు. ఇప్పుడు ఒక డ్యూయట్ సాంగ్ లేదా హీరో హీరోయిన్ సాంగ్ కంపోజ్ చేయాలనుకోండి, ఖచ్చితంగా హీరోగా ఈవిడ కంపోజ్ చేస్తుంది కాబట్టి హీరోగా ఈవిడ ఉంటే హీరోయిన్గా కనీసం పక్కన ఇంకో అమ్మాయో అబ్బాయో ఉండాలి. వీళ్ళిద్దరు పేరుగా చేసినప్పుడు హీరో హీరోయిన్ అబ్జర్వ్ చేసి ఆ స్టెప్ ఎలా కానీ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు, ఏ స్టెప్ తర్వాత ఏ మూమెంట్ తర్వాత ఏ మూమెంట్ చేస్తే మీకు ఈజీ ఉంటుందని కూడా వాళ్ళన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కొరియోగ్రాఫర్ అంటే ఖచ్చితంగా పాటకి ఆయనే దర్శకుడు, పాటకి ఇంకా డైరెక్టర్ ఉంటారు, మ్యాక్సిమం కంపోజ్ చేసే వాళ్ళు లిటరేటర్ కూడా ఒక్కోసారి వచ్చి టచ్ చేస్తుంటారు. అంటే ఆ సందర్భం వచ్చినప్పుడు ఆ ఎక్స్ప్రెషన్స్ వస్తున్నాయా లేదా అని. అంటే డ్యాన్స్ మాస్టర్ వేరు, కొరియోగ్రాఫర్ వేరు. నా దృష్టిలో కొరియోగ్రాఫర్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇంకా డైరెక్టర్ అంట. అంటే వెనక అంబియన్స్ ఎలా ఉండాలి, ఆర్ట్ అన్ని చూడు, ఆర్ట్ డైరెక్టర్ సంబంధించిన ఆర్ట్ అక్కడ ఎలా ఉండాలి, డ్రెస్ కాస్ట్యూమ్స్ కూడా ఎలా ఉండాలి. సో ఒక దర్శకుడు లాగే ఆ ఒక పాటకి దర్శకుడు డ్యాన్స్ కొరియోగ్రాఫరే. సో అంత బాగా చేయాలి, అవన్నీ చూపి చూసుకోవాలంటే తోటి డ్యాన్సర్లు అసిస్టెంట్లు ఎవరు ఉండాలి. సో అలా కూడా పంపించలేదంట. వాళ్ళకి వెళ్తే తనకెళ్ళావంటే ఇంకా మీరు
మర్చిపోవాల్సి ఉంటుంది అన్నట్టుగా మీ తోటి డ్యాన్సర్స్ కూడా బెదిరించారన్నట్టు కూడా వార్తలు ఉన్నాయి. మే అంటే ఒక విషయం వచ్చాక ఒకదానికోటి అలాగా పోసుకొచ్చినట్టు ఒక్కొక్కటి వస్తూ ఉంటుంది బయటికి, తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా. ఇప్పుడు ఒక్కొక్కరుగా ఓపెన్ అయ్యి చెప్తుంటారు, అవునండి ఇప్పుడు ఇట్లాగే అన్నారు అట్లాగే అన్నారు అన్నట్టుగా. ఇప్పుడు జానీ మాస్టర్ ఇష్యూ వచ్చిందట పూనం కౌర్, ఆవిడ కూడా అలాగే, ఆవిడ ఎక్కడో ఏదో ఒక విషయంలో ఇబ్బంది పడ్డారని ఎక్కువగా ఆవిడ త్రివిక్రమ్ గారికి సంబంధించి పరోక్షమైన స్టేట్మెంట్లు అవి ఇస్తూ ఉంటారు. సో ఇప్పుడు కూడా ఇట్లాంటి వాళ్ళకి ఖచ్చితంగా మనం చర్యలు అయితే తీసుకోవాలి, ఇప్పటికైనా ఇండస్ట్రీ మేల్కోవాలన్నట్టుగా ఇచ్చారు. రీసెంట్గా అనసూయ గారు కూడా దీనికి సంబంధించి మాట్లాడారు, నిన్న ఝాన్సీ గారు మాట్లాడారు. అంటే ఈ ప్రతి ఇండస్ట్రీలో ఉన్నవే లేవు కాదు, బట్ సినిమా ఇండస్ట్రీ అనేసరికి పెద్ద పెద్ద భూతద్దాల్లో చూస్తూ ఉంటాం. సో అలాంటి నేపథ్యంలో మొత్తం మీద ఈవిడికి ఇలాగే ఒకమైన ఇబ్బందులు పెట్టడం, ఆయన ఏదో కొంచెం ఇబ్బంది పెడితే అయినప్పటికీ ఓర్చుకొని కెరీర్ మీద కూడా దెబ్బ పడుతుందనేసరికి ఎవరూ తట్టుకోలేరు. సరే ఇవన్నీ ఇండస్ట్రీలో కామను అని కాంప్రమైజ్ అయ్యి సరే అన్నీ పంటి బిగున దిగమకొని వచ్చినప్పటికి కూడా ఇంకా కెరియర్ను కూడా అడ్డుకొని కెరియర్లో ఇండస్ట్రీలో లేకుండా చేస్తారు. అన్నట్టుగానే కొంతమంది పాజిటివ్ మాట్లాడుతున్నారు, కొంతమంది నెగిటివ్ మాట్లాడుతున్నారు. అయితే 5 ఇయర్స్ నుంచి అమ్మాయిని అంతా హెరెస్ చేస్తున్నాయి, ఈ అమ్మాయి ఇప్పుడు వరకు ఎందుకు మాట్లాడలేదని కొంతమంది నెగిటివ్ మాట్లాడుతున్నారు. ఈ అమ్మాయి కూడా ముందే చెప్పొచ్చు కదా, ఇప్పుడు ఎందుకు అంటే ఇప్పుడు ఈమె రివర్స్ గేర్ వేసిందా, బ్లాక్ మెయిల్ చేస్తుందా అని కూడా అని ఉండొచ్చు. అంటే ఇక్కడ ఒక వెర్షన్, ప్రతిదానికి 2 వెర్షన్లు ఉంటాయమ్మా, మనం ఏ వెర్షన్ కరెక్ట్ అని చెప్పలేం. అయితే ఇక్కడ ఈ మూవీ విషయంలో నేను మనం కాసేపు మాట్లాడుకుంటే, సరే ఇన్ని వేధింపులైనా ఎందుకులే, నాకు గురువుగా ట్రీట్ చేశాడు, గురువుగా అన్ని నేర్పించాడు, నేను ఒక శిష్యురాలుగా ఉన్నాను, సరే ఇన్ని రోజులు మనకి ఆదరించాడు, ఒక అక్కడ పేమెంట్ ఇవ్వడమో లేదా జీతం ఇవ్వడమో ఏదో చేసే ఉంటాడుగా. సో అలా చేశాడు, మనం ఒక గురుభావంతో ఆమె ఉందేమో, నెక్స్ట్ వెళ్ళనున్నా సరేలే నాకేదో ఆఫర్స్ వస్తే ఇంక ఇవన్నీ మా ఇదైపోతాయి, నేను సెటరేట్ అయిపోవచ్చులే, ఈ నుంచి బయటపడిపోవచ్చులే అని కూడా అనుకుని ఉండొచ్చు. అవకాశం కోసం సరేలే పోనీలే ఎందైనా మాస్టరే కదా అనుకొని అలా కాంప్రమైజ్ అయింది, అది 5 ఏళ్ళు పట్టుండొచ్చు. అంతకుముందు నుంచి కూడా ఉండుండొచ్చు, ఆమె ఇంచుమించు ఒక 10-12 ఏళ్ళ నుంచి ఉందంట. ఈ 5 ఏళ్ళ నుంచే వేధింపులు స్టార్ట్ అయ్యాయి అన్నట్టు కూడా ఉంది. అండ్ మోరోవర్ భార్య కూడా ఈ విధంగా సపోర్టివ్గా ఉంటుంది అనేది ఎంతవరకు వాస్తవం నేను యాక్సెప్ట్ చేయలేను. ఏ భార్య కూడా భర్త వేరే చేస్తే అంటే ఇలాంటి విషయాల్లో ఒప్పుకోరు, ఇంకే విషయాలను ఒప్పుకోవచ్చేమో కానీ ఇలాంటి విషయాలు ఒప్పుకోరు. బట్ మీరు అన్నట్టు ఆ పర్టికులర్ రిలీజియన్కి అవన్నీ కామన్గా ఉంటే ఉండొచ్చు కాక, వాళ్ళకి 5 పెళ్ళిళ్ళ వరకు యాక్సెప్టెన్స్ ఉందని కూడా అంటుంటారు. అంటే నిజంగా చట్టం కల్పించిందో లేదో నాకు తెలీదు. సో అట్లాంటివన్నీ కూడా ఒక్కొక్కటిగా యాడ్ అవుతుంటే ఓహో జానీ మాస్టర్ నిజంగానే ఇలాంటోడా, అందుకే ఆయన అప్స్కాండ్ అయ్యాడా, అందుకే ఆయన పోలీసులకు అందుబాటులో లేడా, నిజంగా ఆయన తప్పు చేయకపోతే పోలీసులకు అందుబాటులో ఉండొచ్చు కదా. ఎందుకు పైగా పవన్ కళ్యాణ్ గారికి ఫేవర్గా మాట్లాడే మనిషి, పవన్ కళ్యాణ్ గారి గురించి జనసేన గురించి మాట్లాడే మనిషి ఇలా చేయడం ఎంతవరకు కరెక్టు? పవన్ కళ్యాణ్ గారు అసలు ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు కూడా స్టేట్మెంట్ ఇస్తారా ఎవరా? ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో బన్నీ గారు స్టేట్మెంట్ ఇస్తే బన్నీ గారు స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారు? అంతకుముందు కేశవ విషయంలో స్టేట్మెంట్ ఇవ్వని వ్యక్తి ఈ విషయంలో ఎందుకు? మళ్ళీ చినికి చినికి గాలివాన పెద్దదయ్యి అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ బన్నీ గారు పవన్ కళ్యాణ్ వ్యవహారం కూడా బయటకు రాబోతుంది. అంటే ఇక్కడ చూస్తే సార్, ఇప్పుడు జానీ మాస్టర్ వెనుక జనసేన పార్టీ కూడా ఉంది. ఇప్పుడు ఆయన ఎవరికి కనిపించకుండా బయటకు రావట్లేదు, దానికి మొత్తం కూడా జనసేన పార్టీ సపోర్ట్ చేస్తుంది అని కూడా టాక్ వచ్చింది. సార్ అదే అండి, ఇప్పుడు ఎక్కడో కింద స్థాయి కార్యకర్త తప్పు చేస్తే దానికి అధినేత ఏం చేస్తాడు, కార్యకర్త ఏం చేస్తాడు? ఏ పవన్ కళ్యాణ్ మా ఫ్రెండ్ అబ్బా, నేను అంత ఎప్పుడో ఆయన జనసేన వెళ్ళి క్యాన్వాస్కి వెళ్ళినప్పుడు సెల్ఫీ దిగుంటాడు, ఆ సెల్ఫీ పెద్దగా ఆ ఇంట్లో హోర్డింగ్ చేసి పెట్టుకుంటాడు, ఆయన పవన్ కళ్యాణ్కి మంచి క్లోజ్రా అని చెప్పి ఆయన పేరు చెప్పి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే వాళ్ళు అని అంటారు చూసారా. అట్లాగా వాళ్ళు పేరు చెప్పి లేదా హడావుడు చేస్తుండొచ్చు, కానీ కింద స్థాయి వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే దానికి పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు? ఆయన అంటిపెట్టుకుని ఉంటాడు అలాగా, ఏ నువ్వు తప్పు చేయొద్దనే చెప్తాడు ఎవరికైనా. తప్పు చేస్తే వెంటనే అసలు ఇష్యూ రాగానే జనసేన ఇమీడియట్గా ఆయనకి సంబంధించిన ఏవైతే జనసేన ఉన్నాయో దానికి ఏమీ చర్యలు అదే ఏ బాధ్యతలు లేవు అన్నట్టు కూడా స్టేట్మెంట్ ఇచ్చిందిగా. అతనికి ఏం ఉన్నత పదవులు లేవు ఏమి అన్నట్టు కూడా జనసేన స్టేట్మెంట్ ఇచ్చింది కదా. సో ఆ ఇమీడియట్గా రెస్పాన్స్ అనేది ముఖ్యం. అసలు అలా కాకుండా మా వాళ్ళు చేస్తే చేస్తారు, మీ పార్టీ వాళ్ళు చేసిన తప్పులకి మా వాళ్ళు అలా చేశారు, మన వైసీపీ వాళ్ళు మనం చూసారా, మీరు అక్కడ తెలుగుదేశం వాళ్ళు రిగ్గింగ్ చేస్తున్నారు కాబట్టి తట్టుకోలేక మా వాళ్ళు రిగ్గింగ్ చేశారు, ఈవీఎం మిషన్ పగలగొట్టారు అని చెప్తున్నారు, క్లియర్గా ఒప్పుకుంటున్నట్టు. కానీ ఇక్కడ జనసేన అలా చేయలేదు కదా. మొత్తం మీద ఆ అమ్మాయి కెరియర్కి ఏది ఇబ్బంది పడడం,
ధైర్యం చేసి ముందుకు రావడం వల్ల ఎట్లాంటి చూసి ఇంకొంతమందినైనా ముందు బయటకు వస్తారు. అట్లాంటి వేధింపులు ఎదుర్కొని ఎవరైనా సరే బయటకు వస్తేనే అమ్మో పరుగు పోతుంది, నా గురించి అందరికీ తెలిసిపోతుంది అనుకుంటే అది ఎప్పటికీ అలాగే మగ్గిపోతారు. బయటికి రావాలి, వస్తేనే వందలో ఒకడైనా శిక్షింపడతాడు కదా, వందలో ఒకడైనా మారుతాడు కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటాడు కదా. ఈ వేధింపులు నిజమే అయితే చూద్దాం మరి, ఇంకా ఇది జానీ మాస్టర్ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో, వెయిట్ అండ్ సీ. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.